హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మంజుల ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను మీకు కొన్ని మగ్గం వర్క్ డిజైన్స్ అలాగే శారీ కుచ్చులు చూపించబోతున్నాను. డిఫరెంట్గా ఉండే శారీ కుచ్చులు అనేవి నేను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. సో వీడియో అయితే కంటిన్యూ చేసి చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పడం అసలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం మరి. సో ఈ డిజైన్ వచ్చేసి మగ్గం వర్క్ కాదు, అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా కాదు. ఎందుకంటే ఇది వచ్చేసి నార్మల్ సూదితో జస్ట్ మనం కుచ్చులు వేసుకునే మెటీరియల్ మిగిలి ఉంటుంది కదా. సో ఆ మెటీరియల్తో మన సబ్స్క్రైబర్ ఒకరు తయారు చేసుకున్నారనమాట. సో తను నా దగ్గరికి ఈ బ్లౌజ్ తీసుకొని వచ్చిందనమాట. సో ఈ బ్లౌజ్ ఫస్ట్ నేను స్టిచ్ చేపించి ఇచ్చాను. తనకు స్టిచ్ చేయించిన తర్వాత ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి తను, మనం శారీకి కుచ్చులు వేసుకునే మెటీరియల్ ఉంటుంది కదా, సో దాన్ని ఇంత అందంగా తయారు చేసుకుంది అనమాట. ఇది బ్లాక్ అవుతుంది, బట్ ఏంటంటే ఒక 2 టైమ్స్ వరకు బ్లాక్ అన్నది అవ్వదు. ఒకవేళ మనకి ఈ మెటీరియల్ బ్లాక్ అయినా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ అన్నది తయారైపోతుంది. సో ఒక 2 టైమ్స్ అలా అయినా వేసుకోవచ్చు. ఒక 2 టైమ్స్ మెటీరియల్తో వేసి ఈ విధంగా డిజైన్ అన్నది వేసుకోవచ్చు. ఇది హెయిర్కి కూడా డిస్టర్బెన్స్ ఉండదు, అలాగే వేసుకుంటే కూడా చాలా నీట్గా కూడా కనిపిస్తుంది అనమాట. సో చాలా డిఫరెంట్గా లుక్, చూడటానికి డిఫరెంట్ లుక్ అన్నది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మునక్కాయలు ఉన్నాయి కదా, అవి ఇంటికి తీసుకెళ్ళాలి. సో అవి కూడా పడ్డాయి. అండ్ ఇంకోటి వచ్చేసి నేను మగ్గం వర్క్ చేపించానండి, పికాక్ డిజైన్. సూపర్గా వచ్చింది ఇది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఫోటోలో కన్నా కూడా రియల్గా అల్టిమేట్గా ఉందన్నమాట డిజైన్ అయితే. అసలు ఇది మొత్తము బ్లౌజ్ మొత్తము కూడా షేడింగ్ అన్నది మొత్తం ఒకటే విధంగా వచ్చిందనమాట. అంటే ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా కాకుండా టోటల్ ఒకటే వచ్చిందనమాట. సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి వర్క్ అన్నది. హ్యాండ్స్కి కూడా మనకి సింగిల్ పీకాక్ అన్నది వచ్చింది 2 హ్యాండ్స్కి. అలాగే బ్యాక్ సైడ్ అయితే 2 పీకాక్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్గా అయితే. సో వాళ్ళు వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది, మరి అంత హెవీగా ఉంటే కూడా బాగోదని చెప్పేసి సింగిల్ పీకాక్ అన్నది బ్యాక్ సైడ్ వేయించుకున్నారు. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఈ విధంగా మనకి పికాక్లో ఉంటుంది కదా లీఫ్, ఆ లీఫ్ లాగా వేయించుకున్నారనమాట. సో మొత్తానికైతే పికాక్ డిజైన్ అల్టిమేట్గా ఉందండి. ఇది వచ్చేసి నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో తీసాను. అంటే అక్కడ ఎక్కువ లైటింగ్ అన్నది ఉండదన్నమాట. సో మన షాప్లో అయితే లైటింగ్ సూపర్గా ఉంటుంది. వర్క్ అన్నది నేను ఏదైతే చూపిస్తానో జెన్యున్గా అదే మీకు అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం లైటింగ్ డల్గా ఉండటం వల్ల కలర్ అన్నది కొద్దిగా తగ్గింది. సో చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో డిజైన్. వైట్ అండ్ టమోటా కలర్ తీసుకున్నారు ఇక్కడ థ్రెడ్, కానీ షేడింగ్ మొత్తం కూడా ఒకటే విధంగా వచ్చింది. ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా కాకుండా టోటల్ బ్లౌజ్ మొత్తం కూడా ఒకే విధంగా ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలా వస్తుంది. అలాగే కింద వచ్చేసి మనకు ఒక చిన్న చిన్న బూటీ అన్నది వేశాడు. అంటే 3 పూసలు వేసి దాని చుట్టూతో అవుట్లైన్ అన్నది వేశారు. ఆ అవుట్లైన్ అన్నది మొత్తం ఒకే విధంగా ఉంది చూడండి. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా సింగిల్ పికాక్ అన్నది వేసారనమాట. సో మనం 2 హ్యాండ్స్కి 2 పికాక్స్ వస్తాయి. ఒకవేళ మనకి 2 పికాక్స్ ఒకే సింగిల్ హ్యాండ్కి రావాలి అనుకుంటే ఇంకా చాలా పెద్దగా కనిపిస్తుంది, మరీ బ్రాడ్గా ఉంటుంది అని చెప్పేసి వద్దనుకున్నామన్నమాట. సో చూసారు కదా ఎంత నీట్గా క్లియర్గా కనిపిస్తుందో. స్టోన్లెస్ కానీ అండ్ మెటీరియల్, ఈ మగ్గం వర్క్ బ్లౌజ్కి యూజ్ చేసినటువంటి మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ ఉండేదన్నది యూజ్ చేశారనమాట. సో ఈ శారీలో మొత్తం ఒకే కలరే ఉందండి. ఇక్కడ మనకి టమోటా కలర్ కనిపిస్తుంది కదా, సో ఆ కలర్ అన్నమాట. సో మొత్తం సింగిల్ కలర్ అన్నమాట. సో కానీ ఇక్కడ కుందన్స్ అన్నవి బ్లూ కలర్ తీసుకున్నాము, అండ్ నీలం కలర్ తీసుకున్నాము, అలాగే గోల్డ్ కలర్ పల్స్ అన్నవి తీసుకున్నాము. వైట్ కలర్ కాంబినేషన్ హైలైట్గా ఉంటుంది అని చెప్పేసి వైట్ కలర్ తీసుకున్నాము. నేను ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్ ఒకటి మీకు యాడ్ చేస్తాను చూడండి. సో మీరు ఆ బ్లౌజ్కి అలాగే ఆ ఫోటోకి మీరు కనుక మ్యాచ్ చూసినట్లయితే సేమ్ టు సేమ్ వస్తుంది అన్నమాట. సో చూడండి, మీరు ఆ ఫోటో పెడతాను మీకు. సో దీంతోపాటు నేను ఇంకొక బ్లౌజ్ కూడా వేయించాను, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి సింగిల్ పికాక్ వస్తుందండి. మొత్తం జర్దోసి అలాగే జెరీ అన్నది ఎక్కువగా యూజ్ చేస్తాము, అలాగే కుందన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము ఈ వర్క్కు. ఈ వర్క్ వచ్చేసి మనకి కాస్ట్ చాలామంది నేను చెప్పే వర్క్స్కి కాస్ట్ చెప్పమంటున్నారు. సో ఇందాక చూపించినటువంటి పికాక్ డిజైన్కి అయితే కనుక నేను తీసుకునే అమౌంట్ ఆ బ్లౌజ్ పైనే ఉంది, అలాగే ఇక్కడ ఈ బ్లౌజ్కి నేను తీసుకునే అమౌంట్ ఈ బ్లౌజ్ పైనే ఉంది. ఒకసారి చూడండి. అలాగే హ్యాండ్స్ వచ్చేసి
కింద మొత్తం కూడా బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చారనమాట. సో ఆ బార్డర్నే మేము హైలైట్ అన్నది చేపించాము, ఎందుకంటే ఈ బార్డర్ పైన మనం డిజైన్ వేసుకున్నా కూడా కనిపించదు. సో ఈ హ్యాండ్స్కి పికాక్ అన్నది వచ్చింది, ఆ పికాక్నే నేను హైలైట్ చేపించాను అనమాట. పూసలు వేసి, కుందన్స్ వేసి, అంతా జర్దోసితో చేపించి నేను మొత్తం టోటల్ కూడా హైలైట్ చేపించాను. సో హ్యాండ్స్ అయితే నిజంగా సూపర్గా కనిపిస్తున్నాయండి. మనకి ఇది లైటింగ్ కన్నా ఉండింది అంటే ఇంకా బాగా కనిపిస్తుంది. సో నేను ఇది కర్నూలులో తీసాను, అందుకోసం ఈ లైటింగ్ తక్కువగా ఉందన్నమాట. సో ఫోటోలో కన్నా కూడా రియల్గా సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. సో మనం ప్రతి ఒక్క బ్లౌజ్కి మనం ఖచ్చితంగా వేరే డిజైన్ వేయించుకోవాలి అనే అవసరం ఉండదన్నమాట. సో ఒకవేళ మనకి బ్లౌజ్లో ఏదైనా బార్డర్ పెద్దగా వచ్చి ఎలిఫెంట్స్ కానీ, జింకలు కానీ, లేదంటే ఇలా పికాక్స్ కానీ ఏదైనా సరే వచ్చినాయంటే మనం వాటిని హైలైట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్కి మనం ట్రేస్ ఎత్తుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో మన తెలివితో మనం బ్లౌజ్ అన్నది డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇది వచ్చేసి మా వర్కర్కి చెప్పాను ఇలా చేయాలి అని చెప్పేసి. సో తను మొత్తం కూడా చేసి ఇచ్చారనమాట. సో ఫ్రంట్ వచ్చి ఇలా వస్తుంది. ఫ్రంట్ సింపుల్గానే ఉంటుందండి, ఈ డిజైన్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ సింగిల్ లైన్లో వస్తుంది అన్నమాట. సో దీంతో పాటు నేను హిప్ బెల్ట్ ఒకటి తయారు చేశాను, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మా సిస్టర్ శారీ మీదకి అని చెప్పేసి హిప్ బెల్ట్ అన్నది తయారు చేశాను, సూపర్గా కుదిరింది. సో ఇక్కడ నేను సమ్రిన్కి పెట్టి చూపిస్తున్నాను అన్నమాట. మామూలుగా అయితే మా చెల్లెలి ఫొటోస్ అన్నీ కూడా నేను తీద్దామని చెప్పేసి అనుకున్నాను, శారీలో పెట్టేసి కొన్ని తీసాను, బట్ అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇప్పుడు పెట్టడానికి నాకు కుదరలేదన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా అక్క శారీ అన్నమాట. నేను ఈ దీనికి డిఫరెంట్గా తీసుకున్నాను, కుచ్చులు అన్నవి హాఫ్ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట. హాఫ్ శారీకి అంత హాఫ్ పళ్ళుకు రెడ్ కలర్, హాఫ్ పళ్ళుకు ఎల్లో కలర్ అన్నది తీసుకున్నాను, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా 1x1 లేదా 1x వేసుకోవడం లేదా 3x వేసుకోవడం అలా చేస్తూ ఉన్నాం కదా, ఎప్పుడు అలా వేసి వేసి బోర్ కొట్టిందనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి హాఫ్ శారీకి ఒక కలర్ తీసుకున్నాను, హాఫ్ శారీకి ఒక కలర్ తీసుకున్నాను. ఇది కూడా సూపర్గా ఉందండి, మేము శారీస్ కట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. సో మీ అందరికీ నేను మా శారీస్ కూడా చూపిస్తాను త్వరలోనే. ఆ శారీస్ అన్నీ నిజంగా చాలా బాగున్నాయండి, నేను కాస్ట్ ఎక్కువ పడ్డాయి అనుకున్నాను కానీ శారీస్ కట్టుకొని ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు బట్ట అన్నది నలగనే లేదన్నమాట, అంత సూపర్ క్వాలిటీ ఉన్నాయి. సో నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో వాళ్ళ అడ్రస్ అన్నది ఇచ్చాను, ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వెళ్ళి తీసుకోవచ్చు శారీస్ అన్నవి. ఎందుకంటే శారీస్ అస్సలు నల్లగనే లేదు, చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. నిజంగా నాకైతే సూపర్గా నచ్చింది అన్నమాట శారీ, ప్రతి ఒక్క శారీ సూపర్గా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ కుచ్చులు వేసిన తర్వాత మీకు ఇమేజెస్ అన్నవి యాడ్ చేశాను, అలాగే దాంతోపాటు ఇది మా చెల్లెళ్ళి మగ్గం వర్క్ వేయించాను అన్నమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా రన్ అవుతున్నటువంటి డిజైన్ అండి, చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. ఇది మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, హెయిర్ ఎక్కువగా ఉన్నా కూడా హెయిర్ తట్టుకొని మనకి ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి వర్క్ డిస్టర్బ్ అవుతుంది అనే ఛాన్సే లేదన్నమాట. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ ఎక్సలెంట్గా వచ్చిందండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఇది మనం కట్టుకున్నప్పుడు ఆ శారీ కాంబినేషన్ని బట్టి ఆ హిప్ బెల్ట్ పెట్టినట్లయితే ఎక్సలెంట్గా ఉంది. సో మా చెల్లెలు సూపర్గా ఉన్నింది ఆ రోజు ఈ బ్లౌజ్ మీద శారీ అలాగే ఈ బ్లౌజ్, ఆ హిప్ బెల్ట్ సూపర్గా సెట్ అయింది అనమాట. యాక్చువల్గా అయితే నేను మీకు అన్నీ కూడా క్లియర్గా ఫొటోస్ తీసేసి పెడదామని చెప్పేసి అనుకున్నాను, బట్ ఒక చిన్న డిసప్పాయింట్ జరిగింది, అందువల్ల నేను అన్నీ అనుకున్న విధంగా చేయలేకపోయాను. సో నేనైతే ఖచ్చితంగా వీటికి కాంబినేషన్ శారీస్ అలాగే వీటి బ్లౌజెస్ అన్నీ కూడా నేను మీకు ఇంకొక వీడియోలో క్లియర్గా బ్లౌజ్తో శారీస్తో అన్నింటినీ కలిపి చూపిస్తానండి. ఇప్పుడైతే వర్క్ అన్నది చూడండి, వర్క్ కూడా నేను ఇక్కడ బార్డర్కి కింద పైన బార్డర్కి హైలైట్ అన్నది చేపించాను, ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట. సో చిన్న ఎలిఫెంట్స్ వచ్చాయి, అలాగే బార్డర్కి కింద ప్లేస్ ఎక్కువగా వదిలారు, పైన ప్లేస్ వదిలారు, మధ్యలో బార్డర్ అన్నది ఇచ్చారన్నమాట. సో ఆ బార్డర్కి కరెక్ట్గా బార్డర్ నుంచి తీసుకుందామంటే క్లాత్ తక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ కింది బార్డర్ని కింది నుంచి కూడా తీసుకొని కింద కూడా వర్క్ అన్నది చేపించాను అన్నమాట. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది, బ్యాక్ అంతా కూడా రౌండ్ వస్తుంది అన్నమాట. సో మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్లో ఈ మోడల్ అన్నది వేసుకోవచ్చండి. చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది, అలాగే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉందన్నమాట. సో ఇవండి నేను మా ఫంక్షన్కి వేయించినటువంటి బ్లౌజెస్ అండ్ శారీ కుచ్చుళ్ళు.
ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ డిజైన్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.